వెల్కమ్ టు ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సోషల్ మీడియాలో తీవ్రమైన అంతరాయం, నెట్టింటి సమస్యలతో తిప్పలు పడ్డ ప్రపంచం. నాకన్నా తెలుగు మాట్లాడే తెలుగు వారెవరు? నరేష్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రకాష్ రాజ్. బాలీవుడ్ లో దుమారం రేపుతున్న రేవంత్, అక్టోబర్ 7 వరకు ఆర్యన్ ఖాన్ పోలీస్ కస్టడీ. అక్కడ వారానికి 3 రోజులే పనిదినాలు. కొత్త సాంప్రదాయానికి తెరతీసిన స్టార్టప్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా స్తంభించిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇండియాలో రాత్రి 7:30 తర్వాత మెసేజ్లు రిసీవింగ్కి సెండింగ్కి తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా ఈ సమస్య కొనసాగింది. అంతేకాదు, వాట్సాప్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నట్టుండే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సంస్థలు పనిచేయడం మానేశాయి. రోజంతా నెట్టింట్లో చక్కర్లు కొట్టే నెటిజన్లకు సోమవారం రాత్రి ఈ అవాకయ్యే సంఘటన ఎదురైంది. ఫేస్బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టుండి నిలిచిపోవడంపై ట్విట్టర్ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అయితే వాట్సాప్ మాత్రం 2012 తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు వాట్సాప్ మెసేజెస్ సపోర్ట్ చేస్తాయని, అంతకుముందు వాటిని అప్డేట్ చేసుకోవాలని ముందుగానే అలర్ట్ చేయడం విశేషం. అయితే చాలామంది నెటిజన్లకు సరైన రీతిలో చేరకపోవడంతో ఈ విషయం చాలామందికి ఎక్కలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఈ అంతరాయం ఏర్పడడంతో వాట్సాప్ వినియోగదారులందరూ ఇబ్బందులు పడ్డారు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్కు సపోర్టుగా ఉన్న నరేష్పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అతను ఒక అహంకారి అని నలుగురిలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగనున్న మా ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని, పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని, ఆ సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాను తెలుగువాడు కాదంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రకాష్ రాజ్. మాటకు ముందు వెనుక ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు అని అంటున్నారు. ఆ ప్యానెల్లో కామెంట్లు చేసిన అందరికంటే అనర్గళంగా తెలుగు మాట్లాడగలను అని ప్రకాష్ రాజ్ చెప్పారు. బాలీవుడ్లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. తాజా సంఘటనలతో బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుక్ ఖాన్ గ్లామర్ మంటగలుస్తోంది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం తీవ్రమైన విమర్శలకు దారితీస్తుండగా, ఇదంతా పక్షపాతంతో చేశారని పలు మీడియా సంస్థలు వాదిస్తున్నాయి. క్రూయిస్ షిప్లో రేవ్ పార్టీ చేసుకుంటుండగా ఆర్యన్ ఖాన్ సహా 8 మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పార్టీకి వెళ్లకూడదని ఆర్యన్ ఖాన్ భావించినప్పటికీ దగ్గరి మిత్రుడి ప్రోద్బలంతోనే అక్కడికి వెళ్లి ఉచ్చులో చిక్కుకున్నట్లు ఆర్యన్ సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి. ఆ సమయంలో 1000 మందికి పైగా అక్కడ ఉన్నట్టు సమాచారం. కానీ పోలీసులు 8 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని పలు మీడియా సంస్థలు ఉటంకిస్తున్నాయి. ఆర్యన్ తరపు న్యాయవాది మనీష్ షిండే వాదనలు వినిపిస్తూ పార్టీకి వెళ్లడానికి ఆర్యన్కు టికెట్ లేదు, అతడి ఫోన్ చెక్ చేసినప్పటికీ ఏమీ బయటపడలేదు, ఎన్సీబీ అధికారులు వీరిని మాత్రమే అరెస్ట్ చేశారు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అటు కోర్టు మాత్రం ఈ నెల 7 వరకు ఆర్యన్ సహా 3 నిందితులకు పోలీస్ రిమాండ్ విధించడం విశేషం. వారానికి 6 రోజుల పనికి విరుద్ధంగా బెంగళూరులోని ఓ కంపెనీ 3 రోజుల పని దినాలకే ఓటేసింది. ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ స్లైస్ ఈ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అంతేకాదు, వారానికి 3 రోజులే పనిచేసిన ప్రస్తుత మార్కెట్ వేతనాలకు అనుగుణంగా 80% చెల్లిస్తామని హామీ కూడా ఇస్తోంది. వ్యక్తులు ఏ ఒక్క ఉద్యోగానికో పరిమితమై జీవితం మొత్తం గడిపేయడానికి తాము విరుద్ధమని, తమ వద్ద ఉద్యోగం చేసుకుంటూనే ఇతర హాబీలను కొనసాగించుకోవచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు రాజన్ బజాజ్ డిక్లేర్ చేశారు. ఫ్యూచర్ వర్క్ స్టైల్ కూడా ఇదేనని ఆయన పేర్కొనడం విశేషం. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నర్సింహులగూడెం శివార్లో ట్రాక్టర్ పల్టీపడడంతో ఓ కుటుంబం వీధి పాలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కాటం వెంకన్న గౌడ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నల్లగొండలో క్రీడాకారులకు పుష్టికరమైన ఆహారం అందించేందుకు ది మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులకు 90 రోజుల పాటు ప్రోటీన్ డైట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకులు కొట్టే 7 కొండల్ యాదవ్ ప్రారంభించారు. ఎన్జీ కాలేజ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎస్సీ డీఐజీ హాజరయ్యారు. ప్రతి క్రీడాకారునికి పౌష్టికాహారం ఎంతో అవసరం ఉందని, క్రీడల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్న 7 కొండలను అభినందించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలంటూ మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం జాతీయ రహదారిపై మానవ హారంగా ఏర్పడ్డారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపుల రంజిత్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని టైం టేబుల్ విడుదలైందని అయితే ఈ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 18 నెలలు కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయని దీంతో 10th ఇంటర్ విద్యార్థులను కూడా ప్రభుత్వం ప్రమోట్ చేసిందని అయితే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు రావడం సరికాదన్నారు. సంఖ్య మాస్టర్లు తెరవలేదు, గురుకులాలు తెరవలేదు, విద్యల సౌకర్యాలు కల్పించలేదు, ఏది కల్పించకుండా ఈ రోజు కేవలం పరీక్షలు పెట్టమని చెప్తా ఉంది. కేవలం ఇది కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం కోసం మాత్రమే పరీక్షలు పెడతాంది కాబట్టి వెంటనే పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ అధ్యయనం చేస్తా ఉన్నాం. రాబే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి తాను గురుపాఠం చెప్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త జెడ్పీహెచ్ స్కూల్లో అసిస్టెంట్ కోసం విద్యార్థులు యువజన సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారం రోజుల క్రితం వేరే స్కూల్కి డిప్యూటేషన్ మీదకు వెళ్లిన గణిత శాస్త్ర టీచర్ వెంటనే తిరిగి రావాలని, స్కూల్ అసిస్టెంట్ స్థానంలో ఎన్జీటీసీని నియమించడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడవద్దని కోరారు. నా పేరు అనుష. ఇప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. స్కూల్ నేమ్ జెడ్పీహెచ్ఎస్ మేడిపల్లి నక్కర్త, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, యాచారం మండలం. నేను 8th క్లాస్ పూర్తిగా చదవలేదు కరోనా వల్ల. 9th క్లాస్ పూర్తిగా చదవలేదు. మ్యాథ్స్ 10th క్లాస్లో మ్యాథ్స్ ఫుల్ ఇంపార్టెంట్ చాప్టర్. మ్యాథ్స్ సబ్జెక్టే ఇంపార్టెంట్. మ్యాథ్స్ మాకు ఒక 10 డేస్ నుంచి కావడం లేదు, టీచర్ రావడం లేదు. డిక్టేషన్ వల్ల టీచర్ ఏమో వేరే స్కూల్కి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉన్నట్టుగా అనుకుంటుర్రు అంతే. కానీ మాకు మ్యాథ్స్ అస్సలు కావడం లేదు. సో ప్లీజ్ టీచర్ని మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ మాకు 10 రోజులు అయ్యి సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కాకుండా. టీచర్ ప్రైమరీ టీచర్ వస్తుంది కానీ ఏం చెప్తలేదు మాకు. మా క్లాస్కే రావడం లేదా సార్. సో ప్లీజ్ టీచర్ని రావాలని కోరుకుంటున్నాను. మాకు టీచర్ అయినా రావాలి, లేకపోతే వేరే టీచర్ అయినా హైయర్ క్లాస్కి చెప్పే టీచర్ అయినా కావాలి. మేము అదే కోరుకుంటున్నాం. మా భవిష్యత్ ఆగం కాకుండా ఉండడానికి డిఈఓ సార్ గారిని కోరుతున్నాం. అర్జెంట్గా మాకు టీచర్ని పంపించండి. మేడిపల్లి నక్కర్త, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డిప్టేషన్ పైన ఒక టీచర్ని బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ డిప్టేషన్ పదులు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటేనే బదిలీ చేయాల్సిన విషయంలో ఇక్కడ లేకున్నా కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి పంపించారు. అలా పంపించినా కూడా మేమేం అనట్లేదు. కానీ అదే ప్లేస్ లో ఒక ఎస్జీటీ స్కూల్ టీచర్ని తీసుకొచ్చి మేము ఈమె 10th క్లాస్ వరకు చెప్తుంది అని చెప్పి, ఈమె క్వాలిఫైడ్ టీచర్ అని చెప్పి వీళ్ళు స్కూల్ వాళ్ళు హెచ్ఎం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దురదృష్టకరం. ఖచ్చితంగా ఎవరినైతే రిటర్న్ పంపించారో ఆ టీచర్ని రిటర్న్ తీసుకురావాలి. ఇక్కడే ఆమె చదువు చెప్పేటట్టు చేయాలి. లేదు అంటే అదే స్థాయిలో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనన్నా ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీళ్ళ పైన ఉంది అనేది తెలియజేస్తా ఉన్నాం. పిల్లలు గత 2 సంవత్సరాలుగా కరోనా తోటి ఇబ్బంది పడ్డారు. 2 ఏళ్ల నుంచి 9th క్లాస్ చదవలేదు, 8th క్లాస్ చదవలేదు. వాళ్ళు ఇప్పుడు 10th క్లాసు. వాళ్ళకి ఏ సబ్జెక్టు ఏ టీచర్ చెప్తుందో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు కట్టిస్తున్న ఇల్లు అత్యంత నాసిరకంగా ఉంటున్నాయని, అలాగే ఆ ఇళ్లను తామే కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పడం సరికాదని బీజేపీ నాయకులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద పేదల వసతి గృహాల కోసం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఊరికి
ఇప్పటికీ 3 నుండి 15 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చారని, అవి కొద్దిపాటి వర్షానికే మునిగిపోతున్నాయన్నారు. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదలైన నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ హౌసింగ్ విషయంలో ఈ వైఎస్ఆర్సిపి యొక్క ప్రభుత్వం యొక్క ఈ పద్ధతిని నిరసిస్తూ ఈ ధర్నా చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం ఇట్కో హౌస్లు నిర్మించడం జరిగింది. కాకినాడలోనే 4600 ఇళ్ళు యూనిట్స్ నిర్మించి రెడీగా ఉన్నాయి, కానీ అయ్యా ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వడం జరగలేదు. లబ్ధిదారులు అప్పు చేసి మరి 50,00,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ కింద. అలాంటిది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2.5 ఏళ్ళైనా కానీ అవి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మా పార్టీ డిమాండ్ వెంటనే ఆ హౌస్ని వెంటనే లబ్ధిదారులకి అందే విధంగా అందజేసే విధంగా చేయాలని మా డిమాండ్. అదేవిధంగా మనం గ్రామాల్లో చూసాము ఇళ్ల స్థలాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. ఎంఎంఎం ఆటోమొబైల్స్ గోడౌన్లో సోదాలు చేసి సుమారు 1 కోటి రూపాయల విలువైన పరికరాలను, స్పేర్ పార్ట్స్, ఇంజన్ ఆయిల్స్ గుర్తించారు. వాటికి సరైన బిల్లులు లేనట్టు అధికారులు గుర్తించారు. షాపు యజమాని నిసారుద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించి పూర్తి బిల్లులు సమర్పించడానికి 3 రోజులు గడువు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదక ద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి మహిళ సెల్ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూడాలని, దీనిపై విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇక పోలీసు కేసుల విషయంలో కేసుల సంఖ్యను గురించి పట్టించుకోవద్దని, ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు సీఎం. కాలేజీలు, యూనివర్సిటీలను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక ఇప్పటి వరకు 74 లక్షలకు పైగా ప్రజలు దిశ యాప్ను డౌన్లోడ్ చేశారని, 5238 మందికి సహాయం అందిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అట్లీస్ట్ నన్ను అడిగితే ఒక 70-80% చోటు 70-80% అన్నది నేను కట్లు చేయగలుగుతాం. ప్లస్ వీ విల్ ఆల్సో గెట్ ద లీడ్స్ అక్కడ అక్కడ అక్కడికి చేర్చేవాడు ఎవడు అని. వన్స్ ఆ లీడ్ దొరికితేనే యూ కెన్ గో బ్యాక్ టు ది ట్రీ, పైదాకా తీసుకొని పోయి వీ కెన్ నాప్ దెమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మీద టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇన్స్ట్రక్ట్ ఆల్ ది ఎస్పీస్, ఇన్స్ట్రక్ట్ ఆల్ ద కమిషనర్స్ to come up, including SCBs also, to put pratyekamaina focus attention deeni meeda petti, deeni meeda matram every 4 weeks when we have a review on law and order, deeni kosam time ketayinchandi. Deeni meeda nenu adugutanu ane dani vishayam meeda show me improvement than what we have done last time kanna ee sari inga further improvements chupichnam anpiche vidhanga make an action plan. Map all the colleges, map all the universities,
get make sure that all these colleges and universities are drug free. That is the mission with which we will work. Make it drug free. ఆ లెవెల్లోకి తీసుకొని పోండి. దానికి మీద యాక్షనబుల్స్, దాని మీద ఎలా చేస్తావు, హౌ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ దట్ పర్పస్ అనే దాని మీద కమ్ అప్ విత్ యాక్షన్ ప్లాన్ అండ్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. అంతర్జాతీయ శాంతి అవార్డు గ్రహీత వడ్డీ ఏడుకొండలకు తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎడ్ల కుటుంబారావు అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ రిటైర్డ్ డీజీఎం రెడ్డి గిరిబాబు, డాక్టర్ కె శివప్రసాద్, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వడ్డీ ఏడుకొండల సేవలను అభినందించారు. అనంతరం ఆయన అభిమానులు దళిత నాయకులు గజమాలతో సత్కరించారు. పాలసీ అందరం మాట్లాడుతున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం? ఈ రోజు సండే, ఏమి చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం పత్నికొలం గ్రామంలో శ్రీ కోలాపురి అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపు ఘనంగా జరిగాయి. ఈ అమ్మవారికి చాలా పురాతనమైన చరిత్ర ఉందని, దూర ప్రాంతాల భక్తులు కూడా అమ్మను దర్శించుకుని సంతోషంగా ఉంటున్నారని ఆలయ కమిటీ వారు చెప్పారు. తమ కోరిక తీరినందున జీవి పురుషోత్తం అండ్ బ్రదర్స్ వారు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకం, ప్రతి పౌర్ణమి అమావాస్యలో విశేష అభిషేకాలు, అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో జాతర మహోత్సవం జరుగుతుంది. సంవత్సరం చరిత్ర గల విశిష్టమైన గుడి ఇది. గత 6 ఏళ్ల ముందు గుడి అందరి సహాయంతో నిర్మించి ఉత్సవాలను చేయించుకున్నాము. ఈరోజు విగ్రహ ఉత్సవ మూర్తి విగ్రహ ప్రతిష్ట మరియు ఊరేగింపు జరుగుతున్నది. ఇక్కడ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఉత్సవాన్ని జరిపించుతున్నారు. రేణుగుంట పత్నికొలం గ్రామంలో మహాత్మ వందేళ్ల నుంచి ఇక్కడ వెలిసిన్నారు. చిన్న గుడిగా ఉండేది వందేళ్ల క్రితం, అది మేము అభివృద్ధి అయింది. మేము అప్పటి నుంచి కూడా పూజలు చేస్తున్నాము. 6 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ జంజాల పురుషోత్తం అండ్ ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములు ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారంతో ఈ గుడిని నిర్మించినాము. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా పూజలు బాగా చేస్తున్నాం. చాలా పవర్ఫుల్ కొల్లాపురం మాట అందరము మేము జాతరలో కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆమె సేవించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు ఉత్సవ విగ్రహాన్ని మేమే తయారు చేయించి ఊరేగింపు కూడా సిద్ధం చేస్తున్నాము అందరికీ. Thank you.
నిలబడండి నిలబడండి అందరూ అమ్మ అందరూ ఆడ ఆ పక్క మీరు నిలబడండి మీరు సారు మీరు అందరూ సార్ అందరూ ముందుకు పోండి నెల్లూరు జిల్లా ఓచిలి మండలంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 7 వరకు పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా రాచపాలెం మాచవరం పంచాయతీ వార్డు సభ్యులకు నవరత్నాలు వాటి అమలు పంచాయతీ నిర్వహణ విధి విధానాలు వంటి అన్ని అంశాలపైన సమగ్రంగా అవగాహన కల్పించారు. పంచాయతీ సెక్రటరీలు ఈవో అండ్ పిఆర్డీ ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. టెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని కోసి ప్రజలకు అంటే గ్రామ పంచాయతీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క ఆరోగ్యం, ఓకేనా, వారి యొక్క అభివృద్ధి, వారిని ఆర్థికంగాను సామాజికంగాను ప్రజలందరినీ ఒకే విధంగా తీసుకొని పోవడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రభుత్వాలు రకరకాల పథకాలు తీసుకొచ్చాయన్నమాట. అందులో భాగమైనది మన గ్రామాల్లో జలజీవన మిషన్ జగనన్న సంస్కారం అని రకరకాల కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ చేస్తారు? మన గ్రామ పంచాయతీలో చేస్తారు. వేడికి చేస్తారు. ప్రజలకు ఏవైతే కనీస అవసరం ఉన్నాయో ఆ అవసరాలకి చేస్తారు. ఓకేనా, ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ. కనీస అవసరాలు అంటే ఏంటి మీరే చెప్పండి. వాళ్ళు ఏమడగలరు? గొప్ప ఏమడగలరు? మంచి రోడ్లు ఏంటయ్యా? ఇంకేమడగలరు? మంచి లైట్ ఏంటయ్యా? మంచి నీళ్ళు ఏమన్నాయ్యా? అంతే కదా వాళ్ళు అడిగే ఇవి ఆలోచన. ఇంకా మేము అడగతా రోజు ఫ్రీ మా ఫ్రీ ఇంకేమైనా అడగతా అలా ఏమడ దగ్గర పెట్టుకోవాలి మైక్ ఆన్ చేసి చెప్తూ ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు మీకు ఎట్లయితే గ్రామ పంచాయతీని పరిపించాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకోవాలి. మనం ఎక్కువగా గ్రామ పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అనేది మెయిన్ ఎక్కువ చేస్తూ ఉంటాము. డ్రింకింగ్ వాటర్లో మనం ఎక్కువ ట్యాప్స్ అనేది ట్యాప్స్ చూస్తాము, లేదంటే కోల్ పంప్స్ చూస్తూ ఉంటాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.